మరి ఇప్పుడే డీసీపీ గారు అన్నట్టు లాండ్ ఆర్డర్ అంటే నేను ఎన్టీ రామారావు గారు 1983-84లో సీఎంగా ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ ఏందో అప్పుడు చూశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే మహేందర్రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో లాండ్ ఆర్డర్ ఎంత బ్రహ్మాండంగా కంట్రోల్ చేశారు. ఎక్కడ కూడా క్రైమ్ అనేది అసలు అంటే మహేందర్రెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చి మా ఏరియాకి వచ్చినప్పుడు ఫస్ట్ సీసీ కెమెరాలు అడిగారు. నేను నా బడ్జెట్ అంటే 1 కోటి రూపాయలు ఇచ్చేసాను సార్, 1 కోటి 10 లక్షలు అయింది ఇప్పటికి, 1 కోటి 10 లక్షలు దాకా అయింది. అన్ని వెల్ఫేర్ అసోసియేషన్ మ్యాక్సిమం మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ టోటల్గా మేము ముందు నుంచి కూడా ఇంతకుముందు నాయన నరసింహారెడ్డి గారికి అందరూ చెప్పాం, కమిషనర్ గారికి కూడా. బోరబండ ఏరియాలో మాకు ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్ ఉంటే ఇప్పుడు మా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 4 కార్పొరేటర్లు మా కాన్స్టిట్యున్సీలో, 2 కార్పొరేటర్లు సనత్ నగర్, కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండటం వల్ల మాకు కొంచెం చాలా దూరం అయిపోతుందండి కాన్స్టిట్యున్సీలోకి. అందుకని అది మేము ఒక స్టేషన్ గురించి మేము కూడా ప్రపోజల్ పెడతాం, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. తప్పకుండా మా ఏరియాలో ఆల్రెడీ వెంగళరావు నగర్ ఏరియాలో అక్కడ అయ్యప్ప గ్రౌండ్ ఉంది, అది దానికి అలర్ట్ అని చెప్పారు ముందు. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తాం జరిగింది. కనుక తప్పకుండా మాకు కూడా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ అవసరం. అదేవిధంగా ఇక్కడ ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతిదీ వాళ్ళు కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ లాండ్ ఆర్డర్ విషయంలో ఎప్పటికప్పుడు మేమందరం కూడా కూర్చొని చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఈనాడు ఇక్కడ దాదాపు 4 కోట్లతో ఇంత బ్రహ్మాండంగా ఈ పోలీస్ స్టేషన్ నిర్మించడం జరుగుతుంది. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ మన హైదరాబాద్ సిటీలో ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా చెప్తే కానీ చేస్తాం జరగలేదు. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే చేస్తున్న చేసి చూపిస్తున్నాం, అన్నీ కూడా చెప్తాం కాదు. ఈ విధంగా అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా కొత్త కొత్త పోలీస్ స్టేషన్స్ కూడా ఈ ప్రభుత్వంలోనే అన్నీ మొదలైనవి. కనుక ఈ ఏరియాలో ఈ ఎస్ఆర్ నగర్ ఈ భవనం నిర్మించడం మా అందరూ కూడా చాలా గర్వకారణం, అందరం కూడా ఆనందంగా ఉన్నాం. మా ఏరియాలో ఇంత పెద్ద ఎస్ఆర్ నగర్ పిఎస్ నిర్మిస్తాం. కనుక ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మనం కలిసికట్టుగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పటికప్పుడు అనేక విధాలుగా అన్ని కార్యక్రమాల్లో చర్చించి ఎప్పటికప్పుడు మనం వీళ్ళకి సహకరించుకుంటూ మనం ముందుకు సాగాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ఈ కాన్స్టిట్యున్సీ 4 కోట్లతో నిర్మించడానికి నేను చాలా సంతోషించి ఈనాడు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్